నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను మీ సైభైరి ఈరోజు ముఖ్యంగా బర్నింగ్ టాపిక్గా మనం స్పోర్ట్స్ ఇష్యూని కనుక తీసుకుంటే ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ భారత్ మధ్య జరగాల్సి ఉంది అనుకోని కారణాల వల్ల సడన్గా ఈ మ్యాచ్ వాయిదా పడింది ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ ఇది వాయిదా పడిందా రద్దయిందా పోస్ట్ పోన్ అయిందా లేదంటే ఇరువురి ఇరువురికి ఎవరికైనా గెలుపోవటంలు లభించాయా అనేటిది కూడా ఇప్పటికీ స్టిల్ ప్రశ్నార్థకరంగా కొనసాగుతుంది ఒక హైడ్రామా అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టిల్లో కొనసాగుతుంది ఎందుకు ఇలా కొనసాగుతుందంటే ఒకసారి డెప్త్గా దాని డీటెయిల్స్ తెలుసుకుంటే రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో టీమిండియాకు సంబంధించినటువంటి హెడ్ కోచ్ అదేవిధంగా టీంలో సభ్యులకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను అప్పటికప్పుడు వాయిదా వేయడం జరిగింది దాని తర్వాత మ్యాచ్ను రోజుకు వాయిదా వేసి నెక్స్ట్ కొనసాగిస్తారనేటువంటి వార్తలు కొద్దిసేపు నడిచాయి దాని తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా టీమిండియా ప్రపోజల్ పెట్టి దీన్ని రద్దు చేయాలని కోరిన తర్వాత అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఫోర్ ఫిట్ అనేటువంటి కొత్త విధానాన్ని బయటకు తీసుకువచ్చి తెరపైకి తీసుకువచ్చి టీమిండియా ఓడిపోయినట్టు నిర్ధారించింది కావున ఈ సిరీస్ సమమైంది అనేటువంటి ఒక కంక్లూజన్ తీసుకురావడంతో మరలా బీసీసీ అధ్యక్షులు గంగోలీ ఎంటర్ అయ్యి ఆ తర్వాత మేము అలా చెప్పలేదని చెప్పిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తేరుకొని వెంటనే ఆ డిలీట్ ట్వీట్ని డిలీట్ చేసి మరొక ట్వీట్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే ఈ మ్యాచ్ను పూర్తిగా రద్దు చేస్తున్న ప్రస్తుతం దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ రీషెడ్యూల్ చేస్తాం అది ఆఫ్టర్ ఐపీఎల్ ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత కూడా ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత దాని ముందా లేకుంటే సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలో గ్యాప్ను చూసి పెడతామా లేకుంటే నెక్స్ట్ ఇయర్ పెడతామా ఇలాంటివి ఏం డేట్ అయితే కంక్లూడ్ చేయలేదు కానీ మొత్తానికైతే దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేటువంటి ఒక కంక్లూజన్ తీసుకువచ్చింది అయితే ఒకవేళ కనుక ఈ మ్యాచ్ అయితే గతంలో నాలుగు మ్యాచ్లలో ఒక మ్యాచ్ డ్రా కాగా రెండు మ్యాచ్ టీమిండియా గెలిచింది ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది ఈ మ్యాచ్ రద్దయితే లీగల్గా మనం చూసుకుంటే గతంలో జరిగిన అనుభవాలు చూసినా కూడా రెండు ఒకటి తేడాతో భారత్కి సిరీస్ దక్కాలి టెస్ట్ సిరీస్ కానీ దీనికి ఏమాత్రం కూడా ఇంగ్లాండ్ అంగీకరించలేదు సిరీస్ను కోల్పోవడానికి ఇష్టం లేనటువంటి ఇంగ్లాండ్ ఈరోజు కొత్తగా ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వివేక్ కూడా జాయిన్ అవుతున్నారు వివేక్ హాయ్ హాయ్ సాయి సో ఈరోజు పరిణామాలు చూస్తే ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి రెండున్నర నుంచి చూస్తున్న ఒక్కొక్క అర్ధగంటకు అప్డేట్ ఒక్కొక్క రకంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటు టీమిండియా బీసీసీఐ కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మొత్తానికి ఒక కంక్లూజన్ అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది రీషెడ్యూల్ అనేటు ఒక కంక్లూజన్ అయితే కనిపిస్తుంది కానీ ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు ఒకవేళ మ్యాచ్ రద్దైతే సిరీస్లో లాస్ట్ మ్యాచ్ అంతకు ముందు ఉన్నటువంటి మ్యాచ్ను క్యాక్యులేట్ చేసి ఎవరైతే గెలిచారో వారికి సిరీస్ని అప్పజేపే ఫార్మాట్ మనం గతంలో చూసాం కానీ ఇక్కడ ఎందుకు ఇంగ్లాండ్ అంగీకరించట్లేదు అలా ఎందుకు రీషెడ్యూల్ చేసి దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తు ఎస్ డెఫినెట్గా దీని గురించి మాట్లాడకన్నా ముందు ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్ కమింగ్ టు ద మ్యాచ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి గత పద్నాలుగు సంవత్సరాల ఏదైతే ఇండియా ఇంగ్లాండ్లో ఖచ్చితంగా ఒక సిరీస్ గెలవాలనే ఒక ఆస్తో ఈ సిరీస్కి వెళ్ళారు అండ్ అనుకున్న విధంగానే చాలా చాలా చక్కగా ఆడుతా ఉన్నారు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఎప్పటికీ వన్ తో ఓడిపోయినా కూడా మనం చూసాం ఫోర్త్ ఫోర్త్ టెస్ట్లో మాత్రం సూపర్గా కంబ్యాక్ చేశారు సో ఇప్పుడు ఇండియా చూసినట్టయితే టూ వన్ లీడ్లో ఉన్నారు సో ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనం వెయిట్ చేస్తా ఉన్నామో ఆల్మోస్ట్ ఆ విక్టరీకి దగ్గరగా ఉన్నాం బట్ అలాంటి టైంలో అనుకోకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్ రావడంతో మరి ఇంగ్లాండ్ అంత ఈజీగా వదులుకోలేదు ఎందుకంటే ప్రెస్టీజియస్ మ్యాటర్ ఖచ్చితంగా అవుతుంది బికాస్ ఇలాంటి ఒక సిరీస్ సిరీస్ని అంత ఈజీగా వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇంగ్లాండ్ ఏదైతే ఫోర్ హిట్కి వాళ్ళు అంగీకరించకుండా ముందు మళ్ళీ రీస్కెడ్యూల్ చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంది ఎస్ మీరు అన్నట్టుగా మరి మ్యాచ్ ఎప్పుడు రీస్కెడ్యూల్ చేస్తారు అనేది మాత్రం మనం నిజంగా వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఆఫ్టర్ దిస్ విత్ ఇన్ టెన్ డేస్ మనం ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో ఇండియాలో ఆగిపోయిందో దాన్ని యూఏకి షిఫ్ట్ చేసి దిస్ నైన్టీన్త్ నుంచి మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దాట్ ఐపీఎల్ సో దాని తర్వాత వెంటనే జస్ట్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ టెన్ డేస్ స్పాన్ లోనే మళ్ళీ ఒక ప్రెస్టేజియస్ టోర్నమెంట్ ఇండియా అండ్ మిగతా కంట్రీస్ అన్ని కూడా ఆడబోతా ఉన్నాయి సో ఇలా కంటిన్యూస్గా ఇండియా స్కెడ్యూల్ మాత్రం అప్ టూ జాన్యువరి మనం ఏదైతే సౌత్ ఆఫ్రికా టూర్ ఉంటుందో అక్కడి వరకు షెడ్యూల్ అయిపోయింది అండ్ కమింగ్ టు అగైన్ ఇంగ్లాండ్కి కూడా నెక్స్ట్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ లో కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ సిరీస్ ఇన్ ఇంగ్లాండ్ జూన్ జూన్లో సారీ సో మేబీ అప్పుడు కనుక రీస్కెడ్యూల్ చేస్తారా చూడాలి బట్ ఇలాంటి ఒక సూపర్ బుడ్ హై డ్రామా టెస్ట్ సిరీస్ మనం ఈ ఇంగ్లాండ్ టూర్లో మనం చూసాం రైట్ మనకు మరో గెస్ట్ కూడా రావడం జరిగింది ఉరుసూ రమేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు రమేష్ గారు రోజు మధ్యాహ్నం నుంచి మనం చూస్తున్నాం రెండున్నర నుంచి జరుగుతున్న పరిణామాలు ఇంగ్లాండ్ ఏమో ఓటమిని అంగీకరించట్లేదు నాలుగు మ్యాచ్ల రికార్డులు చూసుకుంటూనే మనకు సిరీస్ గెలిచినట్టుగా ఇండియా మనకు కనిపిస్తుంది కానీ ఇండియా ఇంగ్లాండ్ దానికి ఒప్పుకోవట్లేదు రీషెడ్యూల్ చేసి అది నెక్స్ట్ ఇయర్ ఇంకో సంవత్సరం అయినా కూడా మ్యాచ్ ఖచ్చితంగా నిర్వహిస్తామనే రీతిలోనే కొనసాగుతుంది కానీ దీన్ని ఇక్కడికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎలా చూడవచ్చు దీన్ని జనరల్ గా ఇప్పుడు మనం ఏ ఏదైతే జరిగిందో ఇప్పుడు టూ వన్ లో ఉన్నారు కాబట్టి జనరల్ గా ఓవెల్ లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చరిత్ర ఉంది ఆ టెస్ట్ మనం గెలిచామనమాట ఇప్పుడు వాళ్ళ ప్రతిష్ట ఏంటంటే దేశానికి సంబంధించిన ఇష్యూ ఇంతవరకు ఇంగ్లాండ్ రెండు సంవత్సరాలు మన ఇండియాని పరిపాలించిన చరిత్ర వాళ్ళకు ఉంది అంత ఈజీగా ఇలాంటి ఓటమిని ఒప్పుకోరు సో ఇప్పుడు ఈ షెడ్యూల్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ మనకు సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది ఆ టూర్ తర్వాత కొనసాగించాలనే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చారు కంపల్సరీ ఇప్పుడు మనైతే ఇండియా గవర్నమెంట్ అయితే ఏదైతే ప్రకటించిందో మేము మీకు విజయాన్ని ఇస్తాము టూ టూ సమంతో వెళ్ళిపోదామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి యాజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఐపీఎల్ కూడా చూసుకుంటే సెప్టెంబర్ నైన్టీన్త్ ఉంది ఈ వృత్తంలో ఫస్ట్ ఏంటంటే రవి రవి ఎవరైతే మన హెడ్ కోచ్ ఉన్నారో రవిశాస్త్రికి కోవిడ్ వచ్చిన తర్వాత మన ఆ ప్రాసెస్లోనే మన ఫిజియో ఉంటారనమాట మన ఫిజియో యోగేష్ పర్మర్ తనగడ్డ వచ్చింది ఈ ఈ సందిగ్ధంలో ఏంటంటే మిగతా ప్లేయర్స్ కూడా ఆడిస్తే మనకు ఇప్పుడు దేశం అంటే క్రికెట్ అంటే ఒక ప్లేయర్సే కాదు వాళ్ళ యోగక్షేమాలు కూడా మనం ఆలోచించాలి కాబట్టి బీసీసీఐ ఇది ఇదంతా చూసుకొని ఒక ముందు స్టెప్ వేసింది కానీ ఇంగ్లాండ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసుకోవట్లేదు జనరల్గా యాభై సంవత్సరాల చరిత్ర టెస్ట్ వాళ్ళని ఓడగొట్టాం అది కొంచెం హార్డ్గా ఉందన్నమాట వాళ్ళకు సో ఐపీఎల్ కూడా కారణం వాళ్ళకు ఇంకా వన్ వీక్లో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఎందుకు రిస్క్ తీసుకోవాలనేటువంటి విధంగా దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ కాని అండి విరాట్ కోహ్లీ కానీ వాళ్ళ వాళ్ళ టీంతో తో జనరల్ గా ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి స్ట్రైట్ గా యూఏకి వెళ్ళిపోతున్నారు బబుల్లో ఆడుతున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే మిగతా ప్లేయర్స్ ఐపీఎల్ లో ఇండియన్ ప్లేయర్స్తో పాటు ఏదైతే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళంతా ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అలా బబుల్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారనమాట సో అది కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇన్ కేసు ఏమైనా ఉంటే సో ఆ ఫోర్ ఫిట్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు సో వివేక్ ఇప్పుడు మరో మరొక అంశాన్ని చూసుకున్నా కూడా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్న సందర్భంలో ఈ ఈ ఎఫెక్ట్ ఏమన్నా కరోనా ఇప్పుడు కొత్తగా ఇప్పటికిప్పుడు తెలిసినటువంటి సందర్భం ఎవరు ఊహించలేదు మూడున్నరకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో చూద్దాం టీవీలు పెట్టుకోవాలని అభిమానులు ఆ వేళ ఉన్నారు సడన్ గా కరోనా అనేటువంటిది తెరపైకి రావడం కోచ్ కోచ్ కే కే రావడం సో ఐపీఎల్ దీని మీద కోచ్ఎల్ పై డెఫినెట్ గా పడొద్దు అనే క్రీడాకారులు అందరూ క్రికెట్ లవర్స్ కూడా కోరుకుంటారు సో అదే విధంగా మనం రమేష్ గారు చెప్పినట్టు ప్లేయర్స్ అందరూ కూడా ఆల్రెడీ బబుల్లోనే వాళ్ళందరూ కూడా ప్రాక్టీసేషన్ చేస్తా ఉన్నారు అండ్ రాబోయే మ్యాచెస్ కూడా అలాంటి ఒక బబుల్ మీన్స్ వాళ్ళందరూ కూడా ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఆడతారు కాబట్టి వి ప్రే అండ్ వీ టు లవ్ క్రికెట్ మనందరం కూడా క్రికెట్ ని లవ్ చేస్తాం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడకుండా మనకు ఆ క్రికెట్ ని అందిస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో పాండమిక్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఎవరి చేతిలో కూడా లేదు గత సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం లాస్ట్ ఇయర్ ఐపీఎల్ పోస్ట్పోన్ అయింది అండ్ ఈసారి కూడా ఐపీఎల్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది సో వి లవ్ అండ్ వి లవ్ క్రికెట్ అండ్ వీ టు ఇట్ హ్యాపెన్ మనం ఖచ్చితంగా ఇది జరుగుతేనే బాగుంటుంది అని మనం ఖచ్చితంగా కోరుకోవాలి రమేష్ గారు ఒకటి కి ఇంకోటి ఇప్పుడు వన్ డేకి షెడ్యూల్ కనుక పోస్ట్ పోన్ చేస్తే రిజర్వ్ డే ఎలా ఉంటుంది కాబట్టి దాన్ని ఈరోజు టెస్టులు చేసి మిగతా వాళ్ళకి రేపటి నుంచి టెస్టులు కొనసాగించే అవకాశం లేకపోయిందా అంటే మొదట్లో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అలాగే సాయంత్రం వరకు మిగతా టెస్ట్ చేసి రేపటి నుంచి కొనసాగుతుంది జనరల్ గా క్రికెట్ టీం అంటే ఒక ప్లేయింగ్ లెవెన్ ఒకటే కాదు వాళ్ళకి సపోర్టింగ్ టీం కావాలి బెంచ్ టీం కావాలి వీటితో పాటు కోచ్ హెడ్ కోచెస్ ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు వీటి ప్రకారంగా జరుగుతుంది అనమాట జనరల్ గా మెయిన్ ప్లేయర్స్ ఎవరైనా ఇద్దరికి కోవిడ్ వస్తే ఆ టీమ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది జనరల్ గా ఇన్ సర్కిన్స్ లో ఉంటారు కాబట్టి ఆ నెగిటివిటీ చాలా ప్రతిష్టాత్మైన టెస్ట్ ఫైనల్ టెస్ట్ ఇన్ కేసు మనం గెలిచామనుకోండి హిస్టరీ క్రియేట్ చేస్తుంటాం జనరల్గా ఇంగ్లాండ్ మీదకెళ్ళి వాళ్ళ ఓన్ కంట్రీలో మనం గెలిచి వస్తుంటే జనరల్గా హిస్టరీ క్రియేట్ చేస్తాం సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం కోసం ఏం చేస్తారంటే జనరల్గా ఒక ప్లేయర్ గిట లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత అనేది పై పడుతుంది సో అందుకనే ఏం చేస్తారంటే ఇది ఉద్దేశం ప్రకారం ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ ఇప్పుడు జనరల్గా మన టీం ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళ క్యాప్టెన్స్కి ఇన్ కేసు వాళ్ళ ప్లేయర్స్ కూడా వాళ్ళ టీం తో ఈవెన్ రోహిత్ శర్మ కోవిడ్ వచ్చింది అనుకో ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ లో ఉండాలి కాబట్టి అది ముంబై టీంకి కి చాలా ఎఫెక్టివ్ పడుతుంది ఈవెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు జనరల్గా ఆర్సీబీ మీరు గత చరిత్ర చూసుకుంటే వాళ్ళ సీజన్స్ అన్ని చాలా తక్కువగా పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ సీజన్ ఒకటే విరాట్ కోహ్లీ ఆర్సీబీ చాలా హై పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఎలాంటి అలాంటి తరుణంలో విరాట్ కోహ్లీ లేకపోతే మొత్తానికి ఆ టీం పైన చాలా భారీ ప్రభావం పడుతుంది సో ఇన్ని వేరియేషన్స్ మధ్యన వాళ్ళు ఏం చేశారంటే ఉత్తమంగా క్యాన్సిల్ చేయడం ఒకటే పద్ధతి అని చెప్పేసి బీసీసీఐకి లేఖ రాశారు సో ఆ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది సో అంటే వివేక్ గారు ఒకటి ఈ టెస్ట్ మ్యాచ్ గురించి చూస్తే మనకు చారిత్రాత్మకమైన విజయంగా నమోదు చేసుకోవచ్చు ఒక గెలిస్తే అంటే డ్రా అయినా కూడా మనం సిరీస్ గెలుస్తాం సో ఇలాంటి సందర్భంలో కొంతమంది రేజ్ చేసే క్వశ్చన్లు కూడా ఉంటాయి ఐపీఎల్ ఇంపార్టెంట్ ఇండియాకు సంబంధించిన జాతీయ టెస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తాయి సో ఇప్పుడు ఈ ఇప్పుడు పరిణామాల పట్ల దీనికి ఏమని చెప్పచ్చు అభిమానులకు కానీ అలాంటి వాదనలు చేసేవారికి కానీ డెఫినెట్గా అండి బట్ అయితే ఐపీఎల్ క్రికెట్ ఇంపార్టెంటా లేదా ఒక కంట్రీకి క్రికెట్ ఇంపార్టెంటా అంటే నేను అంటాను ఒక ప్లేయర్ ఖచ్చితంగా వారి లైఫ్ స్పాన్ మంచి వారి గురించి ఆలోచించాలి ఖచ్చితంగా బీసీసీఐ కూడా అదే ఆలోచించి ఎందుకంటే ఐదర్ ఐపీఎల్ కానివ్వండి లేకపోతే కంట్రీకి ఆడాలన్నా కూడా వారి హెల్త్ ఇష్యూ అనేది ఖచ్చితంగా బాగుండాలి కాబట్టి ఎస్ పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాం సెకండ్ వేవ్ అయిపోయింది థర్డ్ వేవ్కి వచ్చింది ఇలాంటి ఎఫెక్ట్ ప్లేయర్స్ మీద కూడా పడొద్దు అని చెప్పి బీసీసీఐ నిర్ణయం తీసుకుందని నేను అంటాను అండి ఫైనల్గా ఇంకొక అంశం రమేష్ గారు సందర్భం వచ్చింది కాబట్టి ఇదే లైన్లో వెళ్తున్నాం కానీ చెప్తున్నాము స ఈ సంబంధం దీనికి సంబంధించిన అంశం కాకపోయినా కూడా టి ట్వంటీకి ధోనిని మెంటర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక జోష్ అయితే కనిపిస్తుంది ధోని అభిమానుల నుంచి కానీ పెద్ద ఇతర చర్చ కూడా కొనసాగుతుంది బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు బీసీసీ అని చెప్పేసి మంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి సింగిల్ వడ్ లో ఏం చెప్తారో ధోనీని మెంటర్ గా నియమించడం బట్టలేదు ఇది చాలా ఆనందించాల్సిన విషయమే ఎందుకంటే ధోని లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాజ్ ఎ వికెట్ కీపర్గా గా ఉన్న రిషబ్ పంత్ అంత నాలెడ్జ్ లేదు యాజ్ ఎ ఎ వికెట్ వెనుక ఉండి అలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి అంతగా లేదు సో నాకు తెలిసినంత వరకు అయితే ధోని యాజ్ మెయింటర్గా కొనసాగించడం చాలా మంచిది అప్ టు వరల్డ్ కప్ వరకు సో వివేక్ గారు రిషబ్ పంత్ మ్యాటర్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటే ఈ సిరీస్ లో మనం ఫెయిర్ రిషబ్ పంత్ నుంచి ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ సిరీస్లో కొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఇంకా గాల్లో పడ్డాడు ఇక ముందుకెళ్తున్నాడు ఇక ఎలాంటి మళ్ళీ ఉండదు వెనకడుగు వేయడం అనుకున్న సందర్భంలోనే ఈ సిరీస్ లో పూర్తిగా వైఫల్యం చెందడం ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది రిషబ్ పంత్ నుంచి ఎందుకు ఒక నమ్మకమైనటువంటి గేమ్ ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావు రిషబ్ పంత్ ఎప్పుడైతే తన ఆటని స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి కూడా తను అప్ అండ్ డౌన్స్తోనే ఆట ఆడడం మనం చూస్తూనే ఉన్నాం అండ్ కమింగ్ టు ఇస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ మ్యాటర్స్ అవుతుంది కాబట్టి సో ఇంతకుముందు రిషబ్ పంత్కి చాలా మీన్స్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేది ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉండే సో కమింగ్ టు ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గానే ఆఫ్టర్ ధోని రిషబ్ పంత్కి ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉన్నాయి సో అప్పటి ముందు వరకు కూడా తను ఎప్పుడు కూడా కి మాత్రమే పరిమితమయ్యాడు సో రీసెంట్గా అవన్నీ అవుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే ఐపీఎల్ కానివ్వండి ఈ ఐపీఎల్ని స్పూర్తిగా తీసుకొని దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాన్సెస్ రిషబ్ పంత్ కానివ్వండి ఇషాన్ కిషన్ కి కానివ్వండి సో అండర్ ధోని మీన్స్ ఆ ధోని నుంచి సలహాలు తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఒక గొప్ప అవకాశం సో డెఫినెట్ గా ఈ ఐపీఎల్ లో కూడా వారిద్దరు రాణించి డెఫినెట్ గా రాబోయే టీ ట్వంటీ కూడా వీళ్ళు చక్కటి కీపింగ్ ధోని లేని లోటును తీరుస్తూ ఇండియాకి ఒక చక్కటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవుతాడు అన్న ఒక నమ్మకం అయితే కనిపిస్తూ ఉంది ఐదర్ రిషన్ కిషన్ కానివ్వండి రిషబ్ పంత్ కానివ్వండి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కమింగ్ టు ఇండియన్ మిడిల్ ఆర్డర్లో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇన్ టీ ట్వంటీ మ్యాచెస్ మనం గత టూ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఆ లోటుని ధోని తీర్చినప్పటికీ కూడా నా ఇలాంటి ఒక చాలా ఒక మంచి అవకాశం రిషబ్ పంత్కి అండ్ ఇషన్ కిషన్కి వచ్చింది సో వీరిద్దరు దాన్ని ఉపయోగించుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్లో రాణించాలని కోరుకుంటా ఉన్నాం అలాగే రమేష్ గారు ఈరోజు మాంచెస్టర్ లో జరగాల్సింది యాక్చువల్ ఫిఫ్త్ టెస్ట్ సో ఒకవేళ ఈ రోజు కండి మనకు అన్ని కండిషన్స్ కనుక మంచిగా ఉండి మ్యాచ్ జరిగితే మాంచెస్టర్ లో ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ మనం ఎలాంటి సందర్భాలను చూసే ఉండేది అక్కడ ఎలాంటి దేనికి అనుకూలంగా ఉండేది మాంచెస్టర్ వేదికగా జనరల్ గా ఇంగ్లాండ్ పిచ్చర్స్ అంటే మీకు అది జనరల్ యూనివర్సల్ పిక్చర్స్ అంటారు మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ ఏంటంటే స్పిన్ కి అనుకూలిస్తాయి కొన్ని పిక్చర్స్ వచ్చేసి ఫేస్ కి అనుకూలిస్తాయి సో ఆ రెండు వేరియేషన్స్ అక్కడ ఉన్నాయి జనరల్ గా ఈ రోజు జరిగే మ్యాచెస్ కూడా ఇండియా టీం చాలా అన్ని విధాలుగా రెడీగా ఉంది నాకు తెలిసి ఈ రోజు అంటే వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేసినా గానీ ఇండియా టీమ్ ఈ రోజు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మొదటి రోజు మొదటి రోజు వివేక్ గారు అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ రీషెడ్యూల్ అయిందని చెప్పేసి అంటున్నారు సో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా టూర్లోనే కానీ లేదా ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు దాన్ని ఎలా మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే టీమ్ సెలెక్షన్ కానీ టీం మెంబర్స్ ని తీసుకోవడమే కానీ మెంటర్స్నే కానీ డెఫినెట్ గా వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బీసీసీఐ ఖచ్చితంగా వారు మరి ఎలాంటి సందేశాన్ని అందిస్తారో చూడాలి బికాస్ మనం చూడలేదు సో డెఫినెట్ గా మేబీ బికాస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇది ఏం కేవలం ఒక వన్ వీక్ వీక్ తర్వాత అయితే సేమ్ టీమ్ తోనే వాళ్ళు ఆడుండేవారు కావచ్చు బట్ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత డెఫినెట్ గా దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మళ్ళీ మనం టీం ని సెలెక్ట్ చేసి పంపించే అవకాశాలు రెండు టీమ్స్ కూడా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఒకటి ఫోర్ ఫీట్ అంటే ఒక్కసారి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక మ్యాచ్కి సంబంధించి వారు కనుక దాన్ని పూర్తి స్థాయిలో మేము ఆడేందుకు సిద్ధంగా లేము అని చెప్పేసినప్పుడు ఇండైరెక్ట్గా వారికి విజయం సాధించడానికి మేమే విజయం ఇచ్చేస్తున్నాం కట్టబెడుతున్నాం అని చెప్పేటువంటి విధానాన్ని ఫోర్ ఫీట్గా చెప్తున్నారు దాన్ని ఈరోజు తెరపైకి తీసుకొచ్చింది ఇంగ్లాండ్ ఇండియా టీమ్ అయితే ఎప్పుడైతే మేము సన్నద్ధంగా లేము కరణ వచ్చి సంసిద్ధంగా లేదు మ్యాచ్కి మేము ఆడలేము అనేటువంటి చెప్పిన దాన్ని దాన్ని ఫోర్ ఫీట్ లాగా కన్వర్ట్ చేసి ప్రస్ట్ ప్రస్తుతం మొదట్లో దీన్ని ఓడిపోయేమో ఇండియా అని చెప్పేసినట్టుగా కన్వర్ట్ చేసింది ఆ తర్వాత గంగోలీ ఎంట్రీ తర్వాత దాన్ని సరిదిద్దుకొని మరలా రీషెడ్యూల్ చేస్తామని కూడా పోస్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ వివేకర్ థ్యాంక్ యూ రమేష్ గారు సో మొత్తానికి ఈ రోజు ఫిఫ్త్ టెస్ట్కి సంబంధించి ఒక ఐడ్రామా కొనసాగింది కాసేపు మధ్యాహ్నం నుంచి కూడా ఏదేమైనా కూడా మ్యూచువల్ తో మొత్తానికి అయితే రీషెడ్యూల్ చేస్తూ దీన్ని తర్వాత నిర్వహించి ఈ సిరీస్కు సంబంధించి గెలుపవటములు ఒకరు ఎవరికి గెలు ఎవరు గెలుపుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేది మిగతా ఒక మ్యాచ్ తర్వాత తేనే అవకాశం ఉంది అది సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత లేదంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంకా కాలం తర్వాత అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇది ప్రత్యేక డిబేట్ చూస్తున్నాం రాసి న్యూస్